సరూర్నగర్ డివిజన్ లో యూజీడీ పనుల ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. అభివృద్ధి కార్యక్రమంలో జై కేసీఆర్ జై టిఆర్ఎస్ నినాదాలతో ఆ పార్టీ లీడర్లు హోరెత్తించారు. అయితే అక్కడే ఉన్న బీజేపీ లీడర్లు కూడా జై బీజేపీ జై మోడీ అంటూ పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో రెండు పార్టీల నేతల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. ఘర్షణలో బీజేపీ నేతలు గాయపడ్డారు. ఈ గొడవంతా మంత్రి సబిత ముందే జరిగింది. ఒకరిపై ఒకరు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు ఒక 300 మందిని గుండాలని తన గుండాలను తీసుకొని వచ్చింది. జీహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ తోటి 85 లక్షలు ఇష్యూ చేశారు. కష్టపడి సంవత్సరం నుంచి యూజీడీ రీమోడలింగ్ కోసం అని చెప్పి మార్నింగ్ వాక్స్ అని అన్ని కష్టపడి మేము జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ తో తిరిగిన తర్వాత వాళ్ళు శాంక్షన్ చేస్తే ఇవాళ లేదో ఫోటోషూట్ కోసం ఆమె 300 మంది గుండాలతో వచ్చింది. సరే అయినా సరే ఆ ఫోటోషూట్ లా కనీసం నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా బీజేపీ కార్యకర్తలు ఎవ్వరం లేము. జై కేసీఆర్ అని అంటున్నారు. జై కేసీఆర్ అని ఎందుకు అంటారు? అది ఆయన జోబ్లకి వెళ్ళి ఇస్తుందా లేకపోతే సబితమ్మ ఇస్తుందా అక్కడ జోబ్లకి వెళ్ళి? అవి జీహెచ్ఎంసీ ఫండ్స్. ఆమె జై కేసీఆర్ అని అంటే మేము నరేంద్ర మోడీకి నాయకత్వం వర్దిల్లాలి అని అన్నాం. భారత్ మాతాకి జై అంటే భారత్ మాతాకి జై ఇక్కడ అంటావా అని చెప్పి కార్యకర్తని కింద వేసి కడుపులో కొట్టిండు. ఇప్పుడు అతనికి హార్ట్ లో ఏదో నార్మల్ గా చెస్ట్ లో ఏదో బ్లాకేజ్ ఉందని చెప్పి ఒక హాస్పిటల్ కి తీసుకెళ్తే ఆడ మంచిగా లేదు అని చెప్తే మళ్ళీ సాయి సంజీవిని హాస్పిటల్ కి తీసుకొచ్చాం. ప్రస్తుతం ఇప్పుడు అబ్బాయిని ఐసీయూ హాస్పిటల్ ఐసీయూలో జాయిన్ చేశాము. హిజ్ ఇన్ అ సీరియస్ కండిషన్.